పెళ్ళవగానే గర్భం రాకుండా జాగ్రత్త పడటానికి నిరోధ్ ఒకటే మార్గమా? ఎందుకంటే ఇంతవరకు ఇద్దరు స్త్రీలతో నేను నిరోధ్ ట్రై చేశాను, రెండుసార్లు అది యోనిలోనే జారిపోయింది. అలా జారిపోతే గర్భం వస్తుంది కదా, పెళ్ళైన తర్వాత మా ఆవిడకి వెంటనే గర్భం రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? పెళ్ళైన తర్వాత గర్భం రాకుండా ఉండాలంటే వెంటనే రాకంటే మనకి ప్లానింగ్ గర్భ నిరోధక నోటి మాత్రలు, ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ అంటాం, అది వాడుకునేది. వాడుకుంటే వీళ్ళు రెండేళ్ళో మూడేళ్ళో వద్దంటే మూడు గ్యాప్ వచ్చు, దానికి ఉంది అలా చేయొచ్చు. గర్భ నిరోధక నోటి మాత్రం డైలీ అంటే మెన్సెస్ అయిన ఐదో రోజు నుంచి రోజుకు బిడ్డ చొప్పున వేసుకోవాలి. ఇప్పుడు పెళ్ళి ఏదో నెల మధ్యలో పెళ్ళి అవుతానండి, మళ్ళీ పాడుకుని కడుపు రావచ్చు. అంతేం చేయాలి, ముద్దే పెళ్లి నిశ్చయిపోతుంది కదా, అదే స్త్రీకి అమ్మాయి ఇద్దరు మాట్లాడుకోవాలి. మనకంతే కడుపు రావద్దు అనుకున్నారు అనుకోండి, వెంటనే ఆవిడ ఇంకా పెళ్లి రావడానికి 15 రోజులు టైం ఉన్నా సరే మెన్సెస్ అయిన 5 రోజుల నుంచి మొదటి నోటి మీద గర్భం మీద నోటి మీద మొదలెట్టేసేది. ఫస్ట్ ఎయిడ్ ఏం ఫైన్ లేదు, పార్టిసిపేట్ చేస్తారు. లెట్ అస్ స్టార్ట్ ట్యాబ్లెట్స్ ఫ్రమ్ 5th డే ఆన్వర్డ్స్. వాళ్ళు రోజు వేసుకుంటున్నాయి, ఏ ఒక రోజు వేసుకుంటారు, 5 రోజులు గ్యాప్ వచ్చి 5 రోజులు 4 రోజుల్లో మెన్సెస్ వచ్చేస్తుంది, మళ్ళీ 5 రోజులు మళ్ళీ వేసుకోవడమే. ఏమవుతుంది, గర్భం మీద మూడు మంది నోటి మంది శుభ్రంగా వాడుకోవచ్చు, ఏమవుతుంది. అలా కాకుండా కొంతమంది ఈ బిళ్ళలు ఎక్కడ మింగుతాం అనేవాళ్ళు కొందరు. ఇప్పుడు ఈ లేటెస్ట్గా ఈ ప్రొజిస్టిన్ లూప్స్ వచ్చాయి, మెరీనాని లూప్ ఇలాంటి వచ్చాయి, అవి వాడుకోవచ్చు. పూర్వకాలం పిల్లలు పుట్టకుండా లూప్ వేయకూడదండి వాళ్ళం. ఇప్పుడు పిల్లలు పుట్టకుండా మొదటి నుంచి పిల్లలు పుట్టకపోయినా పిల్లలు పుట్టకుండానే లూప్ వేయించుకోవచ్చు. ఎక్కడో రేర్ కేసుల్లో, చాలా రేర్ కేసుల్లో కొద్దిగా ఏదో ఇబ్బంది కలగొచ్చాము, కానీ సాధారణంగా లేదు. అంచేత పెళ్లి కాని వాళ్ళు కూడా ఒకవేళ సెక్స్లో పాల్గొంటున్నా వేయించుకోవచ్చు. పెళ్ళైన తర్వాత కూడా కొంతకాలం పిల్లలు వద్దు, 1 సంవత్సరం వద్దు, 2 సంవత్సరాలు అంటే కూడా లూప్ వేయించుకుని చేసుకోవచ్చు. అంచేత లూప్ వాడు లూప్ వాడుకోవచ్చు. లూప్ ఒకసారి లూప్ పెట్టి ఏం చేసుకుంటే ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు దగ్గర చాలా పెళ్ళలేదు. ఇంకా ఏ నోటి మాత్రం అవసరం లేదు, ఏ మాత్రం అవసరం లేదు. అంతే కన్నం కష్టపడి జారిపోతే భయంతో సెక్స్ భయం భయంగా పాల్గొనే పని లేదు. అందుకే గర్భనిరోధక ఫస్ట్ ప్రిఫరెన్స్ గర్భనిరోధక తేలి ఈజీ, లేదంటే లూప్ వేయించుకోవడం, వేయించుకుంటే అయిపోతుంది. ఆ రంగా మరి ప్లానింగ్ చేసి ఫ్యామిలీని ప్లానింగ్ చేసుకోవచ్చు.